గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడే మనం అయితే థార్ సినిమా చూసినాము. థార్ సినిమా చూసి మన కిరణ్కి ఏదో పని ఉందంటే ఏలియన్ స్పేస్ స్టేషన్ అవుతున్నాము. ఏలియన్ స్పేస్ స్టేషన్ అంటే ఏలియన్స్ ఉండేటివి కాదు, మనుషులు ఉండేటివే. కానీ ఆడు ఏమంటాము రెసిడెన్షియల్ ఏరియా ఫర్ ఏమంటాము గేటెడ్ కమ్యూనిటీ లాంటిది కదా, గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. సో ఇక్కడ మనము ఎక్కడున్నానంటే గచ్చిబౌలి దాటి మనం కొంచెం పోవాలటో పోతున్నాము. అంటే బిల్డింగ్స్ అవన్నీ బాగుంటాయి, ఇక చూద్దామని అయితే వెళ్తున్నాము, తీసుకుందామని అయితే ప్లాన్ ఉన్నది. నేను కాదు అండ్ ఇప్పుడైతే లెట్స్ గో. సో గైస్ ఇక్కడికి మొన్న ఒకసారి వచ్చినాము జాబ్ ఇంటర్వ్యూ కోసం అని. ప్లేసెస్ అన్నీ మనకు అసలు ఆపోజిట్, పెద్ద పెద్ద బిల్డింగ్లు అవన్నీ మీరు అందరు చూసే ఉంటారు. బట్ స్టిల్ మనకు వర్షం పడుతుంది అండ్ వెళ్తున్నాం మేము, ఇక తడుచుకుంటూ పోవాలి. హైదరాబాద్లో ఫస్ట్ టైం నేను బిల్డింగ్ పైన హెలిప్యాడ్ చూడము. అంటే చూసిన బెంగళూరులో చూసిన ప్లస్ హైదరాబాద్లో వేరే దగ్గర ఎక్కడనో చూసినట్టు గుర్తొస్తుంది. బట్ ఇదైతే ఫస్ట్ టైం, నేను ఫస్ట్ టైం అంటే చూసిన కానీ గుర్తొస్తలేదు హెలిప్యాడ్స్. అండ్ ఇప్పుడే మేము డామినోస్లో తిన్నాము. ఇంత పెద్ద బిల్డింగ్స్ వాళ్ళ మధ్యలో లేక్ ఉంది గైస్. ఇక్కడ చాలాసార్లు వచ్చినా కానీ నేను ఇప్పుడు వీడియో తీస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఆ గ్రీన్ వాటర్, ఆ సన్ రిఫ్లెక్షన్స్. ఇప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నాను నేను. సో గైస్ వచ్చేసినాము, ఇదే మన ఏలియన్ స్టేషన్, ఏలియన్ స్పేస్ స్టేషన్. అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితేనేది, ఎప్పుడు కావాలా, ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది రా మొత్తం అయిపోయినకే. సో గైస్ ఇక్కడైతే చూసినాము, ఫిఫ్త్ ఫ్లోర్కి పోయి చూస్తేనే అసలు మొత్తం మైండ్ బ్లోయింగ్ ఉంది. అంటే ఏదో 10th ఫ్లోర్కి పోయి చూసినట్టుంది. ఇంకా మనం 30th ఫ్లోర్ ఆ ఫ్లోర్కి పోతే ఇంకా మనం బిస్కెట్ ఉంటుంది. అసలు చూడండి ఇది ఎట్లా ఉంటుంది, ఇంకా ఎక్కడ అయ్యింది. బ్లాక్లు అయితే ఉంటున్నారంట పైన, అదే స్కై విలా. సో గైస్ స్కై విలా వచ్చేసి మనకి 7000 అంట SFT మన కాదు 7000 SFTది మనకి 5 crores 14 lakhs ఇంతలో పడుతుంది అంతే. అండ్ మిగతా వచ్చేసి నార్మల్ 2 BHK 3 BHK 2 BHK లేవు అసలు, మొత్తం సోల్డ్ అవుట్ అంట. 3 BHK 2+1 అని ఉంది, అదేందో అర్థం కాలేదు. 2+1లో ఏంటంటే నీకు వాష్రూమ్ 2 వస్తాయి. సో ఇంకా మనకి 3 BHK లో 3 వస్తాయి అంట. సో అంతే. అండ్ 3 BHK వచ్చేసి 1.1 ఉన్నది చేంజ్. మనకు వచ్చేసి ఇక్కడ ఎంత అంటే 6700 అన్నాడు కదా, ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి 6700 అంట. సో ఆ స్క్వేర్ ఫీట్ బట్టి మనకి చేంజ్ అవుతుంటుంది ప్రైస్ కూడా. నాకైతే 3 BHK చూసిన బాగుంది. ఒక సైడ్ అంతా వీళ్ళు విండోస్ ఇచ్చేసినారు, అంటే గ్లాస్ వ్యూ అంట మొత్తం ఒక సైడ్ అంతా. అదైతే నాకు మస్తు నచ్చింది. అండ్ ఇంకా మొత్తం కూడా బాగానే ఉంది లోపల, ప్రతి బిల్డింగ్ ఒక సైడ్. ఇక ఇంత ఇంత దొడ్డు ఏంద్రా ఇది, పుస్తకం కాదు దాన్ని మన బుక్లెట్ కాదు, వీళ్ళది ఏమంటారు బ్రౌచర్ ఇచ్చారు వీళ్ళు. మొత్తం బుక్లెట్ ఇచ్చారు మనకు అసలు. ఎన్ని పేజెస్ ఉన్నాయి, 237 పేజెస్ బుక్లెట్ ఇచ్చారు. ఈ చదివి మనం తీసుకోవాలి గాయస్. ఇది వేరే దగ్గరికి వచ్చినాం, వీళ్ళైతే బుక్లెట్ మొత్తం డైరీ ఇచ్చేసి వీళ్ళు. ఇంత పెద్దది ఉంది అమ్మ, బరువు ఉంది ప్లస్ ఇంత పెద్దగా ఉంది అమ్మా. గాయస్ మొత్తం మినేచర్ కట్టేసి ఇక్కడ అయితే బిల్డింగ్స్ బాగుంది.
డీటెయిలింగ్ కూడా. గైస్ డ్రోన్ షాట్ చూస్తారా చూడండి, '1965 SFT మొత్తం మనకైతే మినిచర్ ఇచ్చేసింది. అసలు ఎట్లొస్తుంది ఏంది అని ఎంట్రీ కాగానే ఇక్కడ హాల్ కిచెన్ అండ్ ఇది కిచెన్ సారీ డైనింగ్ ఏరియా కిచెన్ అండ్ ఇది ఒక హాల్ బెడ్రూమ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఇక్కడ చూడండి. అసలు ఎంత 30 ఫ్లోర్స్ అంటే కళ్ళు తిరుగుతున్నాయి, ఇట్లా పైన చూస్తుంటేనే కళ్ళు తిరుగుతుంది. మనం అట్లా వస్తే నల్లగండలో అపర్ణ జెనత్ గార్ గ్రాండే జెనత్ గ్రాండే సరోవర్ 3 బిల్డింగ్లు చూసినాం. అసలు ఒక్కొక్క జోన్ 30 ఫ్లోర్స్ అంటే అసలు ఇంకా ఇట్లా కళ్ళు ఇట్లా ఇట్లా పైకి తల మొత్తం ఇట్లా తిరుగుతుంది, ఇట్లా తల ఇట్లా లేపుతుంది, ఇట్లా 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 అయిపోతుంది మొత్తం తల అట్లున్నాయి. అండ్ ఒక్కొక్క ఫ్లాట్ అయితే మినిమం 1 crore పైన ఉన్నది. ఇక్కడ ఇంకా ఎక్కువ చెప్పాలంటే మనకి తక్కువ కంటే ఏలియన్ స్పేస్లోనే మనకి తక్కువ ఉన్నది కంపేర్ టు అన్ని వేరే అన్ని. దాని ఒక కేసు అయింది కాబట్టి సో అట్లా మనకి ఏమంటాం తక్కువ అయింది అక్కడ ప్రైస్. ఇక్కడ అయితే మనకు అట్లనే ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇది మొత్తం ఎట్లా అయిపోయిందంటే బ్లాగ్ ఏదో ఇల్లు చూడడానికి వెళ్ళినాము అండ్ మొత్తం రియల్ ఎస్టేట్ బ్లాగ్ అయిపోయింది. అండ్ మీకు ఒకవేళ వీడియో అని కనిపిస్తే మీకు తెలిసిందైతే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే మన హైదరాబాద్ లోకల్లో ఉండే బిల్డింగ్స్ హైట్ వచ్చేసి మినిమం 6 ఫ్లోర్స్ 7 ఫ్లోర్స్ గైస్ అంతే, అంతకు మించి మనకైతే అలౌ లేదు. సో అక్కడ మనం గచ్చిబౌలి అటు సైడ్ వెళ్తే మొత్తం అంతా మీకు 30 ఫ్లోర్స్ 35 ఫ్లోర్స్ 25 ఫ్లోర్స్ అని అట్లుంటుంది. సో ఒకసారి మీకు అది చూపిద్దాము అంటే ఎట్లుంటుంది అని ఫీల్ అయిదామని అయితే పోయినా. సో పోయి ఆల్మోస్ట్ అక్కడ మొత్తం తిరిగినాము, ఒక 3-4 ప్లేసెస్ తిరిగినాము అక్కడ, అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్నీ చూసినాము. రేట్ వచ్చేసి మీకు చెప్పిన ఆల్రెడీ. అండ్ అది ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే యూ నో దట్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అప్పటివరకు అయితే బాయ్ బాయ్.